హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్సీ ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి ఈరోజు మనం ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందాం తెలుసుకుందామండి అది గుప్తుల కాలం నుంచి ఇది ఇందులో కనీసం ఒక ఐదు ఆరు బిట్స్ పడతాయండి చూడండి మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాటలిపుత్రం ఒక దేవాల నిర్మాణానికి పేరుగొన్నవారు ఎవరండి మనకి ఇందులో ఆప్షన్ చూసుకున్నట్లయితే చూడండి మొగస్తెనిస్ కౌటిల్యుడు ఇథిస్సంగ్ సాపియన్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సాపియన్ ఇంపార్టెంట్ అండి చూడండి నెక్స్ట్ రెండవది సాపియన్ ఎవరికి పాలన కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని దర్శించాడు ఎవరి పాలన అండి ఇక్కడ చూడండి ఎవరి పాలనలో ఆప్షన్ మొదటి చంద్రగుప్తుడు రెండో చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు బుద్ధగుప్తుడు చూడండి ఈ పక్కన ఉన్న వ్యక్తి సాపియన్ చూడండి కనిపిస్తున్నారా మనం ఇలా చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు మూడవ క్వశ్చన్స్ క్రింది వాటిలో సాపియన్ చి రచించిన గ్రంథం సాపియన్ రచించిన గ్రంథం సో కువోకి సియోకి ఇండికా కియోకి ఏదండి ఇందులో ఆన్సరు సో ఎందుకంటే సాపియన్ వాళ్ళు చైనీస్ వాళ్ళు కాబట్టి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాలుగవది గుప్త వంశ స్థాపకుడైన శ్రీగుప్తుడు చైనా యాత్రికుల కోసం మృగ సిక్కావనంలో ఒక ఆరంభం కట్టించాడు ఆరంభం కట్టించాడు ఆ కట్టి ఇందులో ఏది కట్టించింది ఏది కట్టించినట్లు పేర్కొన్న వాళ్ళు ఎవరు చూడండి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇస్తియంగ్ సాపియన్ మొగాస్థెనిస్ ఉయన్స్తాంగ్ ఎవరండి ఆన్సరు ఇస్త ఆన్సర్ తర్వాత ఐదో క్వశ్చన్ చూసు చూసుకున్నట్లయితే ఐదోది యతి ఋషుభుడు రచించిన తిలస్య పన్నాటి ఏంటండి తిలస్య పన్నాటి అనే గ్రంథం ఏ అంశం గురించి తెలియజేస్తుంది దీని గురించి తెలియజేస్తుందండి మనకి గుప్తుల కాలం నాటి ప్రథ బౌద్ధ మతం గుప్తుల పాలన గుప్తుల సాంఘిక పరిస్థితులు గుప్తుల రాజనీతి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి గుప్తుల కాలం నాటి బౌద్ధ మతం ఇది దేన్ని తెలియజేస్తుంది స్థిల శాపనాటిగా స్థిల నాటిక తర్వాత మనం ఆరో చూసుకున్నట్లయితే చూడండి ఆరో మూలకల్ప గ్రంథ రచయిత మూలకల్ప గ్రంథ రచయిత ఎవరండి మనకి ప్రవసేనుడు వజ్జికుడు ఆర్య మంజుశ్రీ విశాఖ దత్తుడు ఎవరండి మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆర్య మంజుశ్రీ ఎవరండి ఆర్య మంజుశ్రీ తర్వాతకి వచ్చింది ఏడవది గుప్త శకాన్ని క్రీస్తు శకం మూడు వందల ఇరవైలో ఎవరు ప్రారంభించారు ఎవరండి మొదటి చంద్రగుప్తుడా చంద్రగుప్తుడా రెండవ చంద్రగుప్తుడా బుద్ధగుప్తుడా ఎవరండి మనకి మొదటి చంద్రగుప్తుడు ఇతనే మనకి గుప్త శకాన్ని క్రీస్తుకం మూడు వందల ఇరవైలో ప్రారంభించారు ఇతనే అతి గొప్పడు గుప్తులో తర్వాత ఎందోది అలహాబాద్ శాసనాన్ని రచయిత ఎవరండి అలహాబాద్ శాసన రచయిత చూ చూసుకున్నట్లయితే ఇందులో రవికీర్తి చంద్రకీర్తి హరిసేనుడు నాగసేనుడు ఎవరండి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చూసుకున్నట్లయితే హరిసేనుడు ఏంటండి హరిసేనుడు తర్వాత వచ్చింది తొమ్మిదవది చంద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్గా ఎవరు అభివర్ణించారు ఇండియన్ నెపోలియన్గా ఎవరు అవి అభివర్ణించరు ఇది ఇండియన్ నెపోలియన్ అంటే చంద్రగుప్తుని యొక్క బిరుదు ఎవరండి ఇందులో విఎస్మిత్ సిజర్ సెయింట్ ఫ్రాన్సిస్ ట్ర ఎవరండి ఆన్సర్ చూసుకున్నట్లయితే విఎస్మిత్ విఎస్మిత్ తర్వాత పదవది పదవది చూసుకున్నట్లయితే మనకి సేతుబంధం ఏంటండి సేతుబంధం ఏ భాషలో రచించారు ఏ భాష అంటే సేతుబంధం అనేది ప్రాకృతమా సంస్కృతిమ పాలియా అర్ధ చెప్పండి ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రాకృతం తర్వాత పదకొండవ క్వశ్చన్స్ కౌముది మహోత్సవం కౌముదీ మహో మహోత్సవం గ్రంథ రచయిత ఎవరు ఎవరండి ఆప్షన్ ప్రవసేనుడు వజ్జికుడు మంజుశ్రీ కామందుడు కామందకుడు ఎవరండి ఆన్సర్ చూసుకున్నట్లయితే వజ్జికుడు ఆన్సర్ వజ్జికుడు అండి తర్వాత పన్నెండవది గుప్త వంశ స్థాపకుడు ఎవరండి గుప్త వంశ స్థాపకుడు ఇది అందరికీ తెలుసండి ఆన్సర్ చేయండి ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి చంద్రగుప్తుడు పురుగుప్తుడు బుద్ధగుప్తుడు శ్రీగుప్తుడు మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీగుప్తుడు అండి ఆన్సర్ శ్రీగుప్తుడు అనేది గుప్త వంశ స్థాపకుడు తర్వాత చూసుకున్నట్లయితే సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో ఎక్కడండి బుద్ధగయలో శ్రీలంక యాత్రికుల కోసం విహారం నిర్మించింది ఎవరి కోసం శ్రీలంక యాత్రికుల కోసం విహారం నిర్మించింది ఎవరు ఎవరండి మనకి ఆన్సర్ కాకవర్ణుడు మేఘవర్ణుడు బుద్ధవర్ణుడు శ్రీవర్ణుడు ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి మేఘవర్ణుడు మేఘవర్ణుడు అనేది గుప్తుని అనుమతితో బుద్ధగాయలోని శ్రీలంక శ్రీలంక యాత్రల కోసం విహారయాత్రను నిర్మించాడు తర్వాత మనకి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది కవిరాజు బిరుదంకితుడు ఎవరండి కవిరాజు శ్రీగుప్తుడు బుద్ధగుప్తుడు కుమారగుప్తుడు సముద్రగుప్తుడు ఎవరండి కవిరాజు అనేసి చూసుకున్నట్లయితే మనకి సముద్రగుప్తుడిని కవిరాజు బిరుదంకితుడు అంటారు తర్వాత మనం ప్రశ్న పదిహేనవది ఏ గుప్త పాలకుడు తన రాజధానిని పాటలిపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చాడు ఎక్కడండి పాటలిపుత్రం నుండి ఉజ్జయినికి మార్చాడు ఎవరండి చముద్రగుప్తుడు ఆప్షన్ రెండవ చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు కుమారగుప్తుడు ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి రెండవ చంద్రగుప్తుడు పదహారు క్వశ్చన్స్ చైనా యాత్రికుడు సాపియన్ ఎవరి కాలంలో గుప్త రాజ్యాన్ని దర్శించాడు సాఫియన్ ఎవరి కాలంలో అండి గుప్తరాజ్యాన్ని దర్శించాడు పదహారవది చూసుకున్నట్లయితే మనకి పల్లవుల గుప్తుల చాళుక్యుల రాష్ట్ర కుటుంబాల ఆన్సర్ గుప్తులండి తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుమారాదిత్య మాత్య అంటే ఏంటి కుమారమాత్య అంటేటండి ప్రధానమంత్రియా యుద్ధ మంత్రియా కోసగార మంత్రియా సైనాధిపత్య కుమార మాత్య అంటే మనకి ప్రధానమంత్రి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి తర్వాత భుక్తిపై అధికారి ఎవరు భుక్తిపై అధికారి ఎవరండి విషయాపతియ విత్తయ ఉపక ఉపరిక శ్రేష్ఠియ ఎవరండి ఆన్సర్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉపరిక ఎవరండి ఉపరిక ఆన్సర్ చూడండి ఇది కూడా పంతొమ్మిదవది హలీవరా అంటేటి హలివాకర అంటే ఏంటండి నాగలిపై పన్నువ బంజారు భూమిపై పన్నువ అటబ్బీ భూమిపై పన్నువ నివాస పన్నువ ఏంటండి మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇది నాగిలిపై పన్నుని హరివాకర అంటారు దీన్ని అండి నాగలిపై పన్నుని హరివాకర అంటారు తర్వాత కొంచెం చూసుకున్నట్లయితే నల్లంద విశ్వవిద్యాలయానికి ఎవరు స్థాపించారు చూడండి ఇది ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ నల్లంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించాడు మనం చూసుకున్నట్లయితే నల్లంద విశ్వవిద్యాలయాన్ని బుద్ధగుప్తుడా పురగుప్తుడా కుమారగుప్తుడా స్కందగుప్తుడా ఆన్సర్ మనకి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు తర్వాత ఇరవై ఒకటోది కార్తికేయుడి పేరుతో నాణేలు విడుదల చేసిన వారు ఎవరి పేరుతో అండి కార్తికేయుడు పేరుతో నాణేలు విడుదల చేసిన వారు ఎవరండి కుమారగుప్తుడా స్కందగుప్తుడా పురగుప్తుడా రామగుప్తుడా ఆన్సర్ చూసుకున్నట్లయితే కుమారగుప్తుడు ఈ కుమారుగుప్తుడే నల్లందు విశ్వద విశ్వాలయాన్ని కట్టించాడు తర్వాత ఈ నాడలు కూడా కార్తీకుడి పేరుతో విడుదల చేశాడు తర్వాత గుప్తుల కాలంలో సత్య సహగానం సత్య సహగమనం ఆచారం ఉండేదని తెలిపే ఆధారం ఏదండి మనకి చూడండి మనుస్మృతి స్మృతి అలహాబాద్ శాసనం ఎర్రన్ శాసనం ఏటండి మనకి ఆన్సర్ యజ్ఞవల్క స్మృతి యజ్ఞవల్క స్మృతి కాదండి మనకి ఎర్రన్ శాసనం ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఎర్రన్ శాసనం ఎర్రన్ శాసనం అనేది సత్య సహగమానం ఉండేదని తెలి తెలిపే ఆధారం ఎర్రన్ శాసనం తర్వాత చూసుకు చూసుకున్నట్లయితే మనకి సాపియన్ రచనల ద్వారా ఏ విషయం తెలుస్తుంది మనకి ఏ విషయం తెలుస్తుందండి సాపియన్ రచన ద్వారా భూమి శిస్త వర్తక పన్ను దేవదాసియా అస్పృహస్ప అస్పృశస్యత ఏటండి మనకి ఆన్సర్ ఆన్సర్ చూసుకున్న ఇరవై మూడో అది దీన్ని తెలుస్తుంది మనకి సాఫ్య రచన ద్వారా తర్వాత ప్రపంచానికి దశం సమానం సున్నా ఎవరి కాలంలో పరిచయం అయింది మనకి మనం మనం అనేది మన భారతీయులు పరిచయం చేశారండి ఎవరి కాలంలో గుప్తుల కుసనుల కు్యాబాద్ భూతి వంశమా మౌర్యుల ఆన్సర్ చూసుకున్నట్లయితే గుప్తుల కాలం అండి ఇది ఈ గుప్తుల కాలం చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మనం నేర్చుకుంటున్నాం చూడండి మనకి ఇరవై ఐదు నవరత్నాలు అనే కవులు ఎవరి స్థానంలో ఉండేవారు నవరత్నాలు ఎవరి స్థానం అండి చూడండి సం సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు బుద్ధగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్డు కాలంలోనే నవరత్నలు అనే కవులు ఉండేవారు తర్వాత ట్వంటీ సిక్స్త్ క్రింది వాటిలో కాళిదాసు రచన ఎవరిదండి దట్ దట్ గ్రేట్ ఫేమస్ కాళిదాసు రచనలు ఏవండి చూడండి అభిజ్ఞాన సంకుతల మాల వి మాలవిక జ్ఞామిత్ర మేఘ సందేశం ముద్ర రాక్షసం ఏంటండి ఆన్సరు మనకి చూసుకున్నట్లయితే నాలుగోది ముద్ర రాక్షసం ఏంటండి ముద్ర రాక్షసం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంగీత అంశాల గురించి ఈ క్రింది ఏ గ్రంథం తెలుపుతుంది సంగీత అంశం గురించి ఏ గ్రంథం అండి కుమార సంభవం ఋతు సంహార మేఘ సందేశం మాలవిక మిత్రం ఏంటంటే ఆన్సర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మాలవిక అగ్నిమిత్రంని మనకి తెలియజేస్తుంది తర్వాత కార్తీకేయుడు కార్తీకేయుడు జన్మ వృత్తాన్ని తెలిపే గ్రంథం మనకి కార్తికేయుడు జన్మ వృత్తాన్ని తెలిపే గ్రంథం ముద్ర రాక్షసం కుమార సంభవం మాళవిక అగ్నిమిత్రం అవిజ్ఞాన సంకుతలం ఆన్సర్ చూసుకున్నట్లయితే కుమార సంభవం కుమార సంభవం అనేది కార్తికేయుడి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది మనకి ఇరవై తొమ్మిదోది ఋతువు ఋతువుల వర్ణన ఏ గ్రంథంలో ఉంటుందండి ఋతువులు వర్ణన మనకి చూడండి ఋతురాగం ఋతుక్రమం మేఘదూతం ఋతు సంహారం ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఋతు సంహారం మూడవది అండి ఆన్సర్ ఋతు సంహారం అనేది ఋతువర్ణన గ్రంథంలో ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే క్రిందివాన్లో ఇండియన్ షేక్స్పియర్ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారండి ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి సముద్రగుప్తుడు బుద్ధగుప్తుడు వరహం వరహ మిరుడు కాళిదాసు మనకి కాళిదాస్ని ఇండియన్ షేక్స్పియర్ అంటారు ఎందుకంటే మంచి మంచి రచనలు రాసున్నారు కాబట్టి తర్వాత ముప్పై ఒకటి అమర కోసం గ్రంథ రచయిత ఎవరండి అమర కోసం గ్రంథ రచయిత ధన్వంతరి అమరసింహుడు అమరకేసరి కేసరి అమరనాథుడు ఆన్సర్ ఏంటండి మనకి అమరసింహుడు అమర కోసం గ్రంథ రచయిత అన్నది అమరసింహుడు తర్వాత భారతీయ పంచాంగం జ్యోతిష్యం శాస్త్రాల గురించి ఏ గ్రంథంలో వివరించారు దేనికంటే భారతీయ పంచాంగం జ్యోతియ శాస్త్రం జ్యో జ్యోతిష్య శాస్త్రం ఏ గ్రంథంలో ఉంటుందండి ధనువంతరియ అమర కోసం బృహత్ జాతకం బృహత్ సంహిత ఆన్సర్ అని మనం చూసుకున్నట్లయితే మనకి బృహత్ జాతక చూడండి పేర్లో ఉంది జాతకని అందుకే దీనిలో జ్యోతిష్య శాస్త్రం భారతీయ పంచం గురించి తెలుస్తుంది బృహత్ జాతీయక జాతక ఆన్సర్ తర్వాత సూర్య గ్రహణాలు సూర్య మరియు చంద్రగ్రహణాల భూ పరిమాణం లాంటి ఖగోళ శాస్త్ర అంశాలు కనుగొన్నవారు ఎవరండి ఆర్యభట్ట వరహ వరహమీరుడు అమరసింహుడు అమరభట్టు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆర్యభట్ట అనేవారు సూర్య చంద్రుడు గ్రహణాలు మరియు భూ పరిమళం లాంటి ఖగోళ అంశంని కనుగొన్నారు ఇది మనకి ఫిజిక్స్లో కూడా ఉపయోగపడుతుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రపంచానికి సున్నా పరిచయం చేసిన ఆర్యభట్టు ఏ ప్రాంతం చెందినవారు ప్రపంచానికి సున్నా పరిచయం చేసింది మన ఇండియాకి చెందిన ఆరేభట్టు ఏ ప్రాంతానికి చెందిందండి చూడండి విదిశ అంటే మధ్యప్రదేశ్ పాటలపుత్ర అంటే బీహార్ తివవాన్కూర్ అంటే కేరళ ఉదయగిరి అంటే ఒరిస్సా ఉదయగిరి అంటే ఒరిస్సా ఏంటంటే ఆన్సర్ మనకి ఇక్కడ చూస్తే ఈ ఆరేభట్టలు తిరువాన్కూరు తిరువాన్కూరు కేరళ త్రినూ తిరువాన్కూరు దీన్ని త్రివెండ్రం అంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదోది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నవారు దీని భూమికి ఎవరండి బ్రహ్మగుప్తుడా ఆర్యగుప్ ఆర్యభట్ట వరహమీరుడా అమరసింహుడు ఎవరండి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలి కనుకున్నవారు బ్రహ్మగుప్తుడు ఎవరండి బ్రహ్మ గుప్తుడు ముప్పై ఆరు సర్జికల్ ఆపరేషన్ శాస్త్ర చికిత్స చికిత్సకు సంబంధించిన నూట ఇరవై నాలుగు పరికరాలు మొత్తం నూట ఇరవై నాలుగు పరికరాలు రూపొందించిన సుశాస్త్రుడు రచించిన గ్రంథం ఏటండి సుశ్రుతుడు సుశ్రుతుడు రచించిన గ్రంథం ఏటండి సర్జికల్ ఆపరేషన్ కోసం మొత్తం నూట ఇరవై పరికరాలు ఉందనేసి ఏ గ్రంథం అంటే సుశ్ర సంహిత సుశ్రవాలి సుశ్రా శాస్త్రం సుశ్రా ధర్మం ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి సుశ్ర సంహిత ఇదండి దీనికి ఆన్సర్ మనం తర్వాత చూసుకున్నట్లయితే ముప్పై ఏడవది వైద్య శాస్త్రం పశు వైద్య శాస్త్రం గురించి తెలిపే గ్రంథాన్ని అస్త యూరద్వాన్ని ఎవరు రచించరు అస్త యురద్వాన్ని ఎవరు రచించారు ఎవరండి మనకి సుశ్రుతుడా పాలకాశుడా వాగ్బటకుడా బ్రహ్మగుప్తుడ ఎవరండి మనకి రచించింది పాల కస్యపుడు ఎవరండి పాల కస్యపుడు రచించారండి ఆన్సర్ తర్వాత ముప్పై ఎనిమిది సరక సంహిత సుశ్ర సంహిత ఆధారంగా దీని అండి సరక సంహిత సుశ్ర సంహిత ఆధారంగా రచించిన ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన దీని ఆయుర్వేద శాస్త్రమైన గ్రంథమైన అష్టాంగ సం సంగ్రహం అష్టంగ సంగ్రహ సంగ్రహంను ఎవరు రచించారండి దీంట్లో చూసుకున్నట్లయితే పాలకాశ్యుడు సక కాశ్యుడు వాగ్భటుడు అష్టంగుడు ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ మూడు అండి వాగ్భటుడు వాగ్భటుడు అనేవారు సకర సం సంహిత సుశ్ర సంహిత ఆధారంగా రచించిన ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన అష్టంగ సంగ్రహం అష్టాంగ సంగ్రహం రచించిన వాళ్ళు వాగ్బటుడు ఎవరండి వాగ్భటుడు తర్వాత ముప్పై తొమ్మిదోది సంస్కృత సాహిత్యంలో మొదటిసారిగా నాటకాలు రచించింది చూడండి మనకి సంస్కృత సాహిత్యంలో మొదటిసారిగా నాటకాలు రచించిన వారు ఎవరండి చూడండి ఎవరండి దీంట్లో భాష కవియ కాళిదాసు క్షిపాణి కూడా వరజ రుచియ ఎవరండి మనకి భాషకవి భాషకవి తర్వాత మనం చూసుకున్నట్లయితే సంస్కృత భాషలో మొదటిసారిగా చేసిన చేసినవారు ఎవరండి సంస్కృత భాషలో మొదటిసారిగా రచనలు చేసిన వారు ఎవరండి కవి సుబందుడు అశ్వఘోషుడు గటర్కుడు ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అశ్వఘోసుడు అశ్వఘోషుడు రచి తర్వాత గుప్తుల పరిపాలనకు ఆధారమైన గుప్తుల పరిపాలనకు ఆధారమైన నీతి నీతి నీతిసారాన్ని ఎవరు రచించారు ఎవరండి వాస్తయునుడు వజ్జికుడు కామందుకుడు విష్ణు శర్మ ఎవరండి సారాన్ని రచించారు మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే కామందుకుడు తర్వాత ఇతిహాస గ్రంథాలైన రామాయణం ఇతిహాస గ్రంథాలు ఏమి అండి మనకి చూ చూసుకున్నట్లయితే రామాయణం మహాభారతం ఎవరి కాలంలో గ్రంథస్థం చేశారు ఎవరి కాలంలో అండి ఇది గుప్తుల పుష్యభూతియ వం పుత్యభూసి వంశమ మౌరుల ఎవరి కాలం అండి ఆన్సర్ గుప్తుల కాలంలో అండి ఆన్సర్ ఒకటోది గుప్తుల కాలం తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే చూడండి నలభై మూడవది ప్రమాణ సముచ్చాయ గ్రంథ రచయిత ప్రమాణ సముచ్చాయ గ్రంథ రచయిత ఎవరండి వాగ్బట్టుడా పాలకస్ప్యుడా దిగ్నజ్గుడు భావ వివేకుడ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి దిగ్నజ్జ్గుడు దిగ్నజ్గుడు దిగ్నజ్జుడు అనేవారు ప్రమాణ సముచ్చాయ గ్రంథాన్ని రచించాడు తర్వాత గుప్తుల కాలంలో చిత్రశాల దేనండి చిత్రశాల గురించి పేరుగొన్న కవి చిత్రశాల గురించి పేరుగొన్న కవి ఎవరండి మనకి భానుడా కాళిదాసు వరరుచి దండి ఎవరండి మనకి వరరుచి వరరుచి అనేది గుప్తుల కాలంలో చిత్రాల గురించి పేర్కొన్నారు తర్వాత మనకి చూసుకున్నట్లయితే నలభై ఐదవది ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు అండి ప్రాచీన భారత చరిత్రలో గుప్తుల మౌరుల అరేంకుల కుసలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు పడ్డాయి నోట్ చేసుకోండి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగమే అని చెప్పవచ్చు గుప్తుల కాలంలో మౌరులు కుసన్లు నార్యంకులు కాదు గుప్తుల కాలంలోని ప్రాచీన భారతదేశంలో స్వర్ణయుగం అని చెప్పవచ్చు తర్వాత నలభై ఆరుది దశావతారం దేవాలయం ఎక్కడుంది దశావతారం దేవాలయం ఎక్కడుంది ఎక్కడండి దశావతారం దేవాలయాలు వైశాలి జుజునగర్ వారణాసి దేవా దేవాగర్ ఎక్కడ ఉందని మనకి దేవాగర్ నలభై అవది చూసుకున్నట్లయితే మనకి దేవగర్ దేవాగర్లో ఉందండి తర్వాత ప్రశ్న మనకి గుప్తుల శిల్పకళను మహోన్నత దశ పొందిన హైందవ కళ అని ఎవరు శ్లాఘించారు ఎవరు శ్లాఘించని గుప్తుల కాలంలో మహోన్నత దశ పొందిన హైందవ కళ అని ఎవరు శ్లాఘించారండి మనకి విన్నెడ్ స్మిత్ అలెగ్జాండర్ గ్రామ్ ఆచార గోస్ జోన్స్ ఆర్క్ మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి విన్సెట్ స్మిత్ కాలంలో ఇది తెలియజేశారు గుప్తుల శిల్పకాల దశకి పొందిందని ఇతను అన్నమాట మనకి నలభై ఎనిమిదవది చూసుకున్నట్లయితే మనకి ఏ బౌద్ధ కాలను కాలంలో ప్లేటో అరిస్టాల్తో పోల్చారు ఏ బౌద్ధ కవులను ఏ బౌద్ధ కవులను ప్లేటో అరిస్టాటల్తో పోల్చారు ఎవరండి ఏ బౌద్ధ కవులను కవులను చూడండి ఇక్కడ ఆన్సర్ సుబంధ రవికీర్తి కీర్తి దిగ్నజుడు బుద్ధ పాలితుడు బుద్ధపాలితుడు అమర్సింహుడు అసంగుడు వసబంధుడు మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి అసంగుడు వసుబంధుడు ఆన్సర్ అసంగుడు వసు తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి చూడండి శివ విష్ణు మహస్తేలను చాటే గ్రంథాలు శివుడు విష్ణుడి గురించి శివుడు విష్ణువు గురించి చాటే మత గ్రంథాలు ఏవండి పురాణాల ధర్మశాస్త్రాల స్మృతుల ఘట్ దర్శనాల మనం చూసుకున్నట్లయితే పురాణాలు పురాణాల్లోనే మనకి శివుడి గురించి విష్ణువు గురించి మత గ్రంథాలు ఉంటాయి సరేనా నెక్స్ట్ బృహత్ సంహిత గ్రంథ రచయిత ఎవరంటే బృహత్ సంహిత గ్రంథ రచయిత చాలాసార్లు పడ్డాయండి ఇది మనం చూసుకున్నట్లయితే ఆర్యభట్ట వరరుచి వర వరహమీరుడు బ్రహ్మగుప్తుడు ఆన్సర్ వరహమీరుడు వరహమీరుడు తర్వాత యాభై ఒకటి క్వశ్చన్ చూసినట్లయితే చిత్రలేఖన పద్ధతిని వివరించే గ్రంథం చిత్రలేఖన పద్ధతి గురించి వివరించే గ్రంథం చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ దేవి చంద్రగుప్త ముద్రాక్ష ముద్ర రాక్షసం అష్టదశ పురాణం విష్ణు ధర్మోత్తర పురాణం ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి యాభై ఒకటికి ఆన్సర్ మూడు విష్ణు ధర్మోత్తర పురాణం విష్ణు ధర్మోత్తర పురాణం తర్వాత చూడండి యాభై రెండవది చూసుకున్నట్లయితే మనకి సింహాలంలోని ఏ గృహాలు గుప్తల వర్ణ చిత్రాలను ఉన్నాయి సింహాలం సింహలం సింహలాంలో ఏ గృహాలు గుప్తుల వర్ణ చిత్రాలు ఉన్నాయి భాగిని లంకిని శ్రీయ గుహలు పారంగని గుహలు దేంట్లో అండి సింహాలయంలో ఉండే గృహాలకు గుప్తవర్ణాలు మనం చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ మూడవది సిగిరియ గృహాలు సిగిరియ గృహాలు అవి మనకి సింహాలలం సింహాలలంలోనే ఉన్న గుప్తుల వర్ణాలను తెలిపే గృహ తర్వాత మనం చూసుకున్నట్లయితే చివరివి గుప్తుల కాలంలో రంగస్థలానికి సంబంధించి ఎవరి నిబంధనను అనుస అనుసరిస్తారు ఎవరండి భరతుడి నాట్యశాస్త్రం అభిజ్ఞాన సంకుతలం ఋతు సంహారం మాలవిక మిత్రం ఎవరండి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే భరతుడి నాట్యశాస్త్రం మొదటిది తర్వాత చివరి ప్రశ్న గుప్తుల కాలంలో తరచుగా ప్రదర్శించిన నాటకం ఏంటంటే గుప్తు కాలంలో తరచుగా ప్రదర్శించిన నాటకం మనం చూసుకున్నట్లయితే మేఘ సందేశం మృతాటికం మాల విజ్ఞాపిక మిత్రం ముద్ర రాక్షసం ఆన్సర్ మనం చూసినట్లయితే మాలవిక మాలవికగ్నిమిత్రం ఇదండి ఇవి చదువుకోండి చాలా ఇంపార్టెంట్లు ఇవి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు